ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి సో ఎంత రిస్క్ ఉన్నా ఏమున్నా కానీ 10 o'clock వరకు 10 o'clock వరకు మీరు ఒక హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట పెచ్చరు అని. సో అక్కడికి చేరుకున్నాక మీరు పొద్దున చేసి వెళ్ళినా కూడా మీకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళు కూడా వస్తారు. మీరు వీడియోలో చూడండి, నేను లాస్ట్ దాకా చూడండి, లాస్ట్ తెలుస్తుంది మీకు. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా మంది వచ్చిండు శివశామల కంటే. నేను ఎట్లా వచ్చినావా ఎంత పైనకి ఉన్నది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తురు మహేష్ గారు. మేము వచ్చేసి మా ఊరు నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసుకో. సో మేము ఎప్పుడైనా శివరాత్రికి ఒక 1 week బిఫోర్ స్టార్ట్ అవుతాం శ్రీశైలానికి. ఇది లాస్ట్ డే, సో మనకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి సో ఎంత రిస్క్ ఉన్నా ఏమున్నా కానీ పాదయాత్ర అయితే చేసి వచ్చినాం. సో ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం పాదయాత్ర. 4:30 లేచి అందరం రెడీ అయిపోయినాం, కాకపోతే మాకు స్నానం చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉండదు కదా, సో డైరెక్ట్ లేచి మేము రెడీ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని పొద్దున్నే 4 o'clock రెడీ అయినాం. నైట్ వచ్చేసరికి ఒక 10:30-11 అయింది. సో అందుకే ఫుల్ అలసిపోయినాము. సో అందుకే నేను నైట్ టైం వీడియో తీయలేదు, డైరెక్ట్ ఇంకా వచ్చేసినాం, తిని పడుకున్నాం. సో ఇది ఎర్లీ మార్నింగ్, డే 5 రోజు అనమాట. సో శివసామలకు వాళ్ళందరికీ ఇరుముడెత్తి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. శివరాత్రికి పాదయాత్ర శ్రీశైలానికి వెళ్ళేది సెకండ్ టైం కాబట్టి నాకు అంత డిఫరెంట్ టైం అనిపించలే, నేనైతే చెప్పు లేకుండా వెళ్ళిన. సో ఎవరైనా మీరు రావాలనుకుంటే వెంకటాపురం నుంచి రావచ్చు, ఇంకొక 50 kilometers అవుతుంది. మీరు ఎగ్జాక్ట్లీ ఒక ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మీరు నైట్ కల్లా శ్రీశైలం చేరుకోవచ్చు, లేదంటే మీరు పొద్దున వచ్చినా ఒకవేళ మీకు అంత దూరం అవుతలేదు అని అంటే మీరు ఒక 25 kilometers ఇట్లా చేసుకుంటే మధ్యలో ఒక పెద్దచెరు అని ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లో ఆగొచ్చు నైట్. మళ్ళీ మీరు పొద్దున్నే ఒక 5 ఇట్లా లేచి వెళ్తే మీరు 1.5 days శ్రీశైలం వెళ్తారు. సో మీకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది పక్క. ఈసారి నెక్స్ట్ టైం అయితే ట్రై చేయాలి, ఎందుకంటే ఇది ఓన్లీ శివరాత్రి సీజన్లోనే అందరూ వెళ్తారు ఇక్కడికి, అంటే పాదయాత్రకు వస్తారు శ్రీశైలం. తర్వాత ఇంకా ఆ రూట్లో ఎవరు రారు, వెళ్ళరు కూడా, ఆ రూట్లో అలవ్ కూడా ఉండదు. సో పక్క అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఈ మూమెంట్. అయితే మీరైతే ఎవరైనా రావచ్చు శివరాత్రికి ఒక 1 week బిఫోర్ మాత్రం ఎవరిని అడిగినా చెప్తారు వెంకటాపురం అంటే. ఒకవేళ హైదరాబాద్ నుంచి అయినా ఏ ఊరి నుంచి అయినా మీరు డైరెక్ట్ రావచ్చు, బస్సు ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వచ్చి మీరు అక్కడ నుంచి శ్రీశైలం రావచ్చు. 50 kilometers ఉంటుంది అంతే, మీరు 1.5 days వస్తుంది. లేదు మీరు ఒకవేళ మాకు నైట్ అయినా సరే వెళ్తాం మేము, ట్రెక్కింగ్ అలవాటు ఉంది అది అంటే మీరు 1 day అయినా వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ 4 వచ్చినా మీరు నైట్ 9 కల్లా వెళ్ళిపోతారు. 50 kilometers ఉంటుంది అంతే అది. మీకు బాగా ఇంతకుముందుకు ఎప్పుడన్నా ట్రెక్కింగ్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు. లేదు మేము ఒక లేట్ అయినా సరే వెళ్తామంటే 1.5 days పడుతుంది. నైట్ అక్కడ స్టే చేసినా ఒక 10 o'clock వరకు, 10 o'clock వరకు మీరు ఒక హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట పెచ్చరు అని. సో అక్కడికి చేరుకున్నాక మీరు పొద్దున వేసి వెళ్ళినా కూడా మీకు హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోతుంది. ఒక 2 days ముందు వస్తే మీకు సెట్ అయిపోతుంది శివరాత్రికి. సో ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మేమైతే వెళ్ళినాం, ఇది లాస్ట్ డే అన్నమాట మాకు. సో ఆల్మోస్ట్ మేము పొద్దున 4:30 లేచి రెడీ అయినాం, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వస్తారు, అంటే వీలే రావాలని అట్లా స్పెషల్గా ఏం లేదు. సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా రావచ్చు. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు day 1 నుంచి, అంటే day 1 ఉండదు కాబట్టి day 3 నుంచి చూడొచ్చు. మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళు కూడా వస్తారు. మీరు వీడియోలో చూడండి, నేను లాస్ట్ దాకా చూడండి, లాస్ట్లో తెలుస్తుంది మీకు. ముసలి వాళ్ళు కూడా అసలు నడవలేని స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు అయితే వచ్చిండ్రు పాదయాత్రకు. సో మీరు నెక్స్ట్ టైం అయితే పక్కా రావాలని నేను అనుకుంటున్నా. మన రాష్ట్రం నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా వస్తారు మన శ్రీశైలానికి పాదయాత్రకు. సో మనకు దగ్గర ఉంది కదా శ్రీశైలం, జస్ట్ మనకు ఎంత 100 kilometers అవుతుంది అంతే. సో మనం ఇంత దగ్గర ఉండి వెళ్ళిపోతే మనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మనం దగ్గర పెట్టి పోకపోతే బాగుండదు. సో పక్క అయితే మీరు ట్రై చేయండి, ఒక 2 days అంతే మీకు. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి రాకపోయినా సరే కానీ వెంకటాపురం నుంచి అయితే పక్కా ట్రై చేయండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకైతే. ఇక్కడికి వచ్చినామంటే ఇంకా 90% వచ్చినట్టే. సో కొండ దిగుతున్నారు కదా, చీమల్లా కనిపించచ్చు నాకు తెలిసి. అక్కడ దిగి అటు నుంచి స్ట్రైట్గా దిగి మళ్ళీ అక్కడ సౌండ్ వినిపిస్తుందా మీకు, వినిపిస్తుందో లేదో. అటు నుంచి దిగి దిగడం చాలా కష్టం, ఎక్కడ చాలా ఈజీ. కొంచెం ఆ చిక్రేషన్ దాటినామంటే అయిపోయాయి, ఇంకా కొండలు మొత్తం సమాప్తం. ఇంకా
ఘాట్ సెక్షన్ మొత్తం కంప్లీట్. ఇంకా నల్లమల ఫారెస్ట్కి మనం బాయ్ చెప్పవచ్చు. ఇంకా శిఖరేషన్ దాటినామంటే మనం కొంచెం ముందరకు పోతే పాలధార పంచదార వస్తుంది మనకు. పాలధార పంచదార దాటినప్పుడే మనం మెయిన్ రోడ్ ఎక్కేస్తాం. అంటే మన కర్నూలు నుంచి ఏదైతే స్టేట్ హైవే లాక మనం శ్రీశైలానికి వేస్తారు కదా ఘాట్ సెక్షన్, ఆత్మకూరు నుంచి వెంకటాపురం, ఇట్లా మనకు అక్కడ అనిపించింది కదా ఆత్మకూరు వెంకటాపురం గిడపుర దగ్గర మేము నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ రూట్కి టచ్ అవుతాం. అటు నుంచి సాక్షి గణపతి డైరెక్ట్ మన బ్రహ్మరామ మల్లికార్జున స్వామి శ్రీశైలానికి చేరుకుంటాం మనం. సో అక్కడికి వెళ్ళి ఈరోజు మొత్తం రెస్ట్ చేసుకొని లాస్ట్ టైం కంటే చాలా మంది వచ్చిండు శివశాముల కంటే. నేను నిన్న చెప్పిన 20% ఉన్నారని శివశాములు లేదు. ఇక్కడికి వచ్చి రంగరంగ చూస్తే శివశాములు జస్ట్ ఒక 10% ఉన్నారు. శివభక్తులు అంటే సివిల్ మాత్రమే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఒక 90% వరకు ఉన్నారు. మార్నింగ్ ఎగ్జాక్ట్లీగా 4కి బయలుదేరినాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మా సాములు నాకు తెలిసి ఈపాటికి భీముఖులను కూడా దాటి అక్కడ శిఖరేశ్వరం దగ్గరికి వెళ్ళిపోయింటారు. ఎందుకంటే నాకంటే చాలా ముందరు వెళ్ళిపోయాను, నేను చాలా స్లోగా వస్తున్నా, అందరితో మాట్లాడుకుంటా మెల్లమెల్ల నడుచుకుంటూ వస్తున్నా. సో లేట్ అయ్యింది. సో నేను 10-11 దగ్గరికల్లా శ్రీశైలం వెళ్తా. సో ఇది ఎందుకంటే మళ్ళా క్లియర్గా వీడియో తీద్దామని తీస్తున్నా ఇప్పుడు. ఒక 10 నిమిషాలు ఇక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని నేను ఇక్కడ నుంచి బయలుదేరుతా. సో ఇది కథ, శ్రీశైలం రావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. నెక్స్ట్ టైం ఎవరన్నా రావాలనుకుంటే ఇన్ని ఒకసారి చూసుకోండి వీడియో, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా తీసిన. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను శ్రీశైలం వెళ్ళిపోతా, ఇప్పటికి లేట్ అవుతుంది. ఎండ వచ్చిందనుకో కాలు కాలుతాయి చాలా ఘోరంగా దమ్మ రోడ్ పైన. సో అందుకే వెళ్తున్నా. బాయ్ బాయ్, శ్రీశైలంలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో షార్ట్ కట్ అది అవే షార్ట్ కట్ అది వద్దా, ఇదే డేంజర్ అంటే అదే డేంజర్ అయ్య. ఎట్లా వచ్చినావు ఎంత పైనకి? అవా యా ఊరు అవా ఉన్నది ఆడకల అంటే ఇక్కడ ఎవరు ఒకళ్ళు అంటే కర్నూలు దాటా కర్నూలు ఇవ్వలేనా వెంకటాపురం నుంచా అంచి నడుచుకుంటూ వస్తుందా? మరి నేను అడుగుంది అదే వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వచ్చిన అంట. Thank you.
సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో వీడియో నచ్చిందని అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.